ఈ సినిమా నిజంగా మన అంత రావుగా ఉండే అవకాశం ఉందా సార్ లేకపోతే మన తెలుగు ప్రేక్షకులకి ఏదైనా కొంచెం వన్ ఆఫ్ ద రీజన్స్ వెట్రిమారన్ ఈ అసురం చూసి నేను ఓకే చేయడానికి కారణం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు నిజంగానే ఇంత రా క్యారెక్టర్ వెంకటేష్ బాబా గారు రాస్తే మీరు ఒప్పుకుని ఉండేవారా ఇవాళ చంటి సూపర్ ఫినామినల్ హిట్ ఆ రోజు మా నాన్న చంటి చూసినప్పుడు ఇది వెంకటేష్ సూట్ అవుతుందా అలా రాయర్ హీరోలకి బట్ దట్ ఈస్ అట్లీస్ట్ లవబుల్ ఫిలిం తండ్రి కొడుకు చెప్తాడు లాస్ట్ లో అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే మన ఆస్తిని తీసుకెళ్ళిపోవచ్చు మన పొలాలని తీసుకెళ్ళిపోవచ్చు చదువుకో ఆ చదువుని ఎవ్వరు తీసుకెళ్ళలేరు హూ ఇస్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇట్ ఇస్ నెసరీ ప్రతి పేరెంట్ షుడ్ ట్రై అండ్ సీ దట్ దేర్ చిల్డ్రన్ గెట్ ఎడ్యుకేటెడ్ నాన్నగారు లైట్ పోయే దగ్గర నుంచి ఇక్కడ క్లీన్ చేసే బాయ్ వరకు కూడా పేర్లు గుర్తుపెట్టి ఏమ్మా బాగున్నావా అని పలకరించారు

లేకపోతే ఈ మురికి నీళ్ళలో దూకాలా ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ వేయలేదండి ఇదా ఓకే స్టార్ట్ రియల్లీ వర్క్ హార్డ్ రియల్లీ రియల్లీ వర్క్ హార్డ్ ఆ సినిమా బిగినింగ్ లో వాళ్ళు వాటర్ లో నడిచి ఉంటారు వెళ్ళి ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేసినా కూడా ర్యాంపుల్ గింపులు కట్టినా కూడా వెరీ వెరీ డిఫికల్ట్ సార్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి ఎక్కడైనా మీద ఒక మాట మాట్లాడతారేమో అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్స్ నాట్ జస్ట్ ద ఫిలిం ఇండస్ట్రీ ఈ నరక్ మూవీ ఇప్పుడు ఓటీటీకి మీరు సేల్ చేసేయడం వల్ల చాలా మంది మై లవ్ ఆఫ్ వాచింగ్ సినిమా ఇస్ ఫస్ట్ సినిమా థియేటర్ సినిమా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే దానికి తగిన డబ్బు వస్తుంది బాగా వస్తే చాలా వస్తుంది పోతే పోతుంది ఓటీటీలో ఏంటంటే ఒక గ్యారంటీ లాగా తయారైపోతుంది ఒక కొత్త రైటర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కానీ స్టఫ్ తోటి మీ దగ్గరికి ఒక కథ తోటి మీ దగ్గరికి రావాలి అని అంటే ఇఫ్ నాకు ఏమైనా కోరికుంటే నాకు అదే కోరిక అందుకే నమస్కారం అండి ఈరోజు రియలీ రియలీ నేను చాలా సంవత్సరాలుగా సార్ని మెసేజ్లు పెడుతూ అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఫైనల్ గా ఈ రోజు నన్ను మాట్లాడకూడదని మాట్లాడనమ్మా కానీ సినిమా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలా మా అందరికి ఇప్పుడే దొరుకుతారు సార్ లేకపోతే మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అందరికీ కూడా రియలీ యాక్చువల్లీ టూ డేస్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇచ్చి చాలా టైర్డ్ అయిపోయినారు నిన్న కూడా నేను చూశాను బట్ ఏంటంటే సార్ జనరల్ గా ఈ నారప్ప మూవీ వచ్చేటప్పటికి వెట్రీమారన్ గారి మూవీస్ కర్ణన్ కానీ అంతకుముందు ఆయన తీసిన మూవీస్ కానీ గా చూస్తూ ఉంటాను సార్ ఆయన కన్నన్ గారు తీసిన మూవీస్ అన్నీ కూడా చాలా రాగా ఉంటాయి ఆయన సినిమాలు చూసినప్పుడల్లా అనిపించేది ఏంటంటే అది తమిళ్లోనూ మలయాళంలోనూ ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి అసలు మన తెలుగులో మన హీరోలు మన తెలుగు హీరోలు ఇంత రిస్క్ చేస్తారా ఇంత రాగా యాక్ట్ చేయగలుగుతారా అని అనిపించేది బట్ ఈ సినిమా నిజంగా మనం అంత రాగా ఉండే అవకాశం ఉంది సార్ లేకపోతే మన తెలుగు ప్రేక్షకులకి ఏదైనా కొంచెం లేదమ్మా అంటే రానెస్ ఉంటుంది సినిమాలో అంటే ఎవరో ఒక ఏదో రష్ చూస్తుంటే ఎవరో చూసి చెప్పారు అంటే ఇట్ హ్యాస్ దట్ రియల్ పువర్ విలేజ్ ఫీలింగ్ ఒక వెరీ పువర్ పీపుల్ బాగా సఫరింగ్ ఇన్ సొసైటీ లివింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పావర్టీ లైన్ అతనికి ఏదో రెండు మూడు ఎకరాల పొలం ఉంది అట్ దట్ లెవెల్ ఆనెస్ట్ లైఫ్ లీడ్ చేస్తే ఎంత కష్టాల్లో ఉంటారు దట్ వీ వాంటెడ్ టు షూట్ అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి కమర్షియలైజేషన్ ఇష్టం అనేది మన ఫీలింగ్ మన పర్సెప్షన్ మేబీ ఇట్ కెన్ బి ట్రూ కుడ్ నాట్ బి ట్రూ దట్ ఈస్ బికాస్ మనం అలాంటి సినిమాలు ఎక్కువ తీసాం కాబట్టి వాళ్ళు అలా అలవాటు పడిపోయారు ఈ పాండమిక్ టైంలో మనం ఏం చూసాం మలయాళం సినిమాలు చాలా చూడటం చోట పెట్టారు అండ్ దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ఇట్ ఇంతకు అంటే బాగా స్లో ఫిల్మ్స్ అనేవారు బట్ నౌ ఆన్ ఓటీటీ దే స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ ట్రూ సర్ సో ఇంతకుముందు మనం చూసేవాళ్ళం కాదు అది థియేటర్లో చూసేవాళ్ళం కదా స్లో సినిమాలు అని అలా వదిలేసేవాళ్ళం వన్ ఆఫ్ ద రీజన్స్ వెట్రిమారన్ ఈ అసురన్ చూసి నేను ఓకే చేయటానికి కారణం సినిమా చూశాను వెంకటేష్ చూసి జస్ట్ టేక్ లుక్ ఇట్ లుక్స్ పాజిటివ్ అన్నాడు నేను చూసిన వెంటనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను వై ఇట్స్ అ రా కమర్షియల్ ఫిల్మ్ కమర్షియాలిటీ ఉంది అంటే రా సినిమా అని చెప్పి లేకపోతే న్యాచురల్ సినిమా అని చెప్పి ఆర్ట్ అవార్డు అవార్డ్ వినింగ్ సినిమాల్లో కాకుండా ప్యూర్ కమర్షియాలిటీ అంటే ఒక భాషలో ఉండే కమర్షియాలిటీ కానీ అలాంటిది కూడా ఉంది సినిమాలో బట్ షార్ట్ ఎట్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్ విచ్ ఐ థాట్ మనకు అయ్యే ఖర్చుకి మనం ఇలాంటివి చేయకపోతే ఎన్నాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటాం అనేది ఫీలింగ్ సో యూకెన్ యూ కెన్ మేక్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు ఏమంటారు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అండి మూడు పాట్లు నాలుగు ఫైట్లు ఇవన్నీ సో యూ యూ వాంట్ టు ట్రై అవుట్ అండ్ ఇలాంటిది వెన్ రీమేక్స్ హ్యాపెన్ ఇట్స్ ఈజియర్ టు ట్రై అవుట్ మనకన్నా మనకి ఇండిపెండెంట్ కన్నా రీమేక్ ధైర్యం ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇలాంటి రోల్ వెంకటేష్కి ఎవరూ రాయరు ఒక ఫాదర్ రోల్ రాయొచ్చు టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ రాయొచ్చు వాళ్ళకి ఇబ్బందిలో పెడితే వాళ్ళని తిరిగి తనటం రాయొచ్చు కానీ ఈ బ్యాక్ డ్రాప్లో ఈ వరల్డ్లో రాయరు సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద హీరో టు యాక్ట్

అంటే వెన్ యూ వెన్ స్టోరీ నరేషన్ వస్తున్నప్పుడు అప్పుడప్పుడు హోల్డ్ అవుతుంది బట్ ఫైనల్గా కమర్షియాలిటీలో సెట్ అయిపోతే యాక్సెప్ట్ చేసేస్తాం అదేంటి ఇప్పుడు రాన్ రాన్ ఎక్కువ అవుతుంది ఇది ఫస్ట్ టైం చంటి ఇవాళ చంటి సూపర్ ఫినామినల్ హిట్ ఆ రోజు మా నాన్న చంటి చూసినప్పుడు ఇది వెంకటేష్ షూట్ అవుతుందా బికాజ్ అది రెగ్యులర్ అలా రాయర్ హీరోలకి బట్ వీ టుక్ దట్ చాయిస్ అండ్ వీ మేడ్ దట్ ఫిలం అది చాలా పెద్ద సక్సెస్ అయింది అన్ని భాషల్లో సక్సెస్ అయింది బట్ దట్ ఈస్ అట్లీస్ట్ లవబుల్ ఫిలం గ్లామరస్ లవబుల్ ఫిల్మ్ దిస్ ఇస్ నాట్ అ గ్లామరస్ ఫిల్మ్ దిస్ ఇస్ వెరీ వెరీ హార్డ్ ఫిల్మ్ చాలా డీప్ ఫిలం వెన్ యూ వాచ్ ఇట్ యూ ఇట్స్ హెవీ అంటే బాధ వాళ్ళు అసలు ఎంత అట్రాసిటీస్కి గురిపడ్డారు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అండ్ ఇవి చాలా ఏళ్లల్లో జరుగు చాలా ఓడల్లో జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ నాట్ దట్ ఇది పీరియడ్ ఫిల్మ్ సెన్సర్ ఆఫీసర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత చెప్పారు సార్ అన్నీ మా సెవెంటీస్ ఎయిటీస్లో సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్లో అన్నీ బలే కనపడినాయి సార్ అన్నారు ద వే ద పోలీస్ ఆఫీసర్స్ ఆ డ్రెస్ ద వేద అట్మాస్ఫియర్స్ అవన్నీ సో దట్ సో వి ఛాన్స్ దొరికింది చేసేవమ్మ దట్స్ దట్స్ వాట్ అండ్ విఆర్ ఫార్చునేట్ దట్ వి దిస్ ఆపర్చునిటీ టు మేక్ దిస్ ఫిలిం ప్రతి సినిమా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అవి కావాలి దట్స్ దేర్ బట్ ఫర్ అన్ యాక్టర్

ఇలానే చేయాలని లేదు చాలా ఫీల్ అయ్యారు చాలామంది ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు డైరెక్టర్ హీరోలు అందరూ ఆర్టిస్ట్లు అందరూ అరే మన సినిమా బాగుంటుంది కదండి అని బట్ గుడ్ కానీ మీరు చెప్పినట్టు సార్ ప్యాండమిక్లో ఆడియన్స్తో సహా మనం నేర్చుకున్న విషయాల్లో కొత్త పాయింట్ ఏంటి అని అంటే అదర్ లాంగ్వేజెస్ ఓటీటీస్ మీద చూసి తెలుగులో ఒక మాటలో చెప్పాలంటే రెగ్యులర్గా వచ్చే మూవీస్కి కొంత బోర్ కొట్టి అదర్ లాంగ్వేజ్ కూడా కింద సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లోనో తెలుగులోనో వాడు ఇవ్వడం మనం చూడడం అనేది జరిగి ఓ ఇలాంటి సినిమాలు చాలా బాగున్నాయి అని మన టేస్ట్ కూడా మారింది మా జరిగిన మార్పుల్లో ఇది కూడా ఒకటి ట్రూ ట్రూ సో ఇలాంటి టైంలో నిజం సార్ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎప్పుడు ఓపెన్ కావు మనం ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితిలో లేం కాబట్టి ఇంకా థర్డ్ వేవ్ అంటున్నారు అది ఎంతవరకు అవుతుందో అది కూడా చెప్పలేం కాబట్టి సో ఒక విధంగా చెప్పాలంటే ఇలా టాప్ మోస్ట్ స్టార్స్ హీరోస్ కూడా మూవీస్ ఓటీడీస్లో రావడం అనేది ఆడియన్స్ అందరికీ కూడా పండగ చేసుకోవాల్సిన సందర్భం దట్స్ యూ హ్యావ్ టేకన్ టేకన్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఇన్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇవన్నీ ఒక పక్కన పెడితే జనరల్గా ప్రతి మనిషి వాళ్ళ అతను పడే కష్టం వాళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడతారు సార్ వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసము చదువు కోసమో మీ ఫ్యామిలీలో చూస్తే సార్ ఒక యూనిటీ నాన్నగారు మీకు ఒక మంచి పాత్ వేసి వెళ్ళారు ఆ పాత్ని మీరంతా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని ఇంతెంత బటుంత అన్నట్టుగా దాన్ని వృద్ధి చేసుకుంటూ మీ అందరిలో ఒక యూనిటీ కనపడుతూ ఉంటుంది సార్ అదే మనం ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఏంటంటే అతను ఒక సమస్య వచ్చి అసంటే నేను తమిళ్ వెర్షన్ చూసాను కాబట్టి నేను చెప్తున్నాను సార్ ఆ సమస్యకి ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయ్యే సఫర్కి వీళ్ళంతా యూనిటీగా ఒక నిర్ణయం తీసుకుని ఫైట్ చేస్తూ ఉంటారు కానీ మీకు అనిపిస్తుందా సార్ ఈ సినిమా చూసినప్పుడు కానీ మొన్న పాండమిక్ వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీ అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ నానే మనిషి ఉండడం అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే యూ కెన్ ఆల్సో లివ్ వెదర్స్ ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు బట్ ద జాయ్ ఆఫ్ లివింగ్ ఇన్ అ ఫ్యామిలీ ద జాయ్ ఆఫ్ హ్యావింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన తర ఫస్ట్ మన పర్సనల్ ఇమీడియట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ లివింగ్ విత్ పీపుల్ టుగెదర్ ఈజ్ వాట్ దిస్ లైఫ్ ఇస్ అబౌట్ అండ్ ద మోర్ యూ హ్యావ్ పాజిటివ్ థింగ్స్ ద బెటర్ ఇట్ ఇస్ ఇప్పుడు ఈ ఈ ఫిలింలో ఈ ఫాదరు ఈ గోస్ త్రూ సో మచ్ పిల్లలు కూడా తిడతారు బట్ స్టిల్ హీ లవ్స్ ఇస్ చిల్డ్రన్ అలా చాలామంది ఫాదర్స్ ఉంటారు వాళ్ళు ఎంత బరువు మోస్తున్నారో పిల్లలకు తెలియదు కూడా అండ్ ఇట్ ఇస్ దేర్ అందుకనే మాకు కలిసి ఉందా ఇలాంటి అంటే బేసిక్ ఇష్టం ఫ్యామిలీ సినిమాలు అందరూ కలిసి ఉండాలా సంక్రాంతి కలిసి ఉన్నారా అంటే ఆల్వేస్ వీ లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్

అలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా దాన్ని సార్ట్అవుట్ చేసేసుకోవాలనేదే చూసుకోవాలి తప్ప దాన్ని అగ్రివేట్ చేసుకునేది చూసుకోకూడదు దే విల్ బి స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ విల్ హ్యాపన్ బట్ ఇమీడియట్లీ ట్రై టు కమ్యూనికేట్ ఆల్వేస్ కీప్ కమ్యూనికేషన్ ఓపెన్ మాట్లాడండి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ వెన్ యు లూజ్ కమ్యూనికేషన్ దెన్ విల్ గో ఆఫ్ అలా అది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండే ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ట్ అవుట్ నో ఇట్ ఇస్ అది దట్స్ దట్స్ వాట్ ఐ రియల్లీ వాల్యూ సార్ యాజ్ ఎ పేరెంట్ సార్ జనరల్గా ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే పిల్లలు కూడా పేరెంట్స్ని క్వశ్చన్ చేసే స్థాయిలో ఉన్నారు వెరీ ట్రూ ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీ నాన్నగారు మీరు క్వశ్చన్ చేసి ఉండి అది భయం కావచ్చు భక్తి కావచ్చు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ కావచ్చు కానీ ఇప్పుడు టూ థౌజండ్ ఈ పదిహేను ఇరవై సంవత్సరాలుగా పిల్లలు ఎక్కడ పేరెంట్స్ మాట వినే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు టు బీ ఫ్రాంక్ ఎక్కడ ఉన్నారు ఒకళ్ళు అరా ఉన్నారు అసలు లేరని మనం చెప్పట్లేదు బట్ పర్సంటేజ్ వైజ్ చాలా ఉన్నారు మీ నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానంలో మీరు మీ పిల్లలు పెంచిన విధానంలో మీరు ఎక్కడ డ్రాస్టిక్గా చేంజ్ అంటే ఎక్కడ చెప్తారు సార్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఆర్ ఓవర్లీ వర్డ్ అబౌట్ దేర్ చిల్డ్రన్ మా నాన్న వాళ్ళు బాగా చదువుకోరా అంతే నథింగ్ మోర్ టాక్ ఇప్పుడు ఐ థింక్ ఐ ఫెయిల్డ్ ఇన్ వన్ క్లాస్ మా నాన్ను కొట్టేస్తాడు తన్నేస్తాడు అలాంటి భయం భయం భయంతో బతికేవాడిని రిపోర్ట్ చూశారు ఫెయిల్ అయి పర్లేదమ్మా నెక్స్ట్ ఇయర్ బాగా చెయ్యి దట్స్ ఆల్ ఇట్ ఇస్ ఓవర్ దట్ సాల్ దట్స్ ఆల్ బా నెక్స్ట్ ఇయర్ బాగా అండ్ ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ టాపింగ్ ద క్లాస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెల్ సో దట్ ఫియర్ వాట్ విల్ మై ఫాదర్ సీ వాట్ బికాస్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్ ఐ రెస్పెక్ట్ మై మదర్ అండ్ బికాస్ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్ దట్ ది గివ్ అంటే వాళ్ళకు ఒక కష్టం రాకూడదు అనేదే నా ఇంట్రెస్ట్

కొంచెం కష్టపడితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయి దానికి ఇప్పుడు ఒక మూమెంట్ కష్టం ఉండొచ్చు ఒక డే కష్టం ఉండొచ్చు రెండు రోజులు కష్టం ఉండొచ్చు కానీ ఓవరాల్గా చాలా వస్తాయి సి అండ్ దెన్ మాకు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు ఈ చైల్డ్ ఇస్ ఆల్సో డిఫరెంట్ నేచర్ అండ్ వాళ్ళు డిఫరెంట్ అండ్ దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ పీపుల్ అరౌండ్ దెమ్ ఇప్పుడు సీన్స్ ద సొసైటీ అండ్ ఆర్ ప్రిస్క్రైబ్ నాకు ఇది ఇష్టం నాకు ఇలా కావాలని కోరుకున్నాను అంతే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు ఈ ఈ మూవీలో కూడా సార్ యాక్చువల్లీ తమిళ్ వెర్షన్లో నేను మీరు నాకు తెలుగు చూపించలేదు కాబట్టి నేను తమిళ వర్షన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను రిలీజ్కి ముందు మాట్లాడుతున్నాను కాబట్టి ఇందులో తండ్రి కొడుక్కి చెప్తాడు లాస్ట్లో స్టేషన్ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే ఒక మాట వెరీ స్ట్రాంగ్ డైలాగ్ అసలు సార్ ఇట్ జస్ట్ హోల్డ్స్ యూ లైక్ దట్ మన ఆస్తిని తీసుకెళ్ళిపోవచ్చు మన పొలాలని తీసుకెళ్ళిపోవచ్చు చదువుకో ఆ చదువుని ఎవ్వరు తీసుకెళ్ళలేరు అది ప్రతి మనిషికి హూ ఇస్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇట్ ఈస్ నెససరీ ప్రతి పేరెంట్ షుడ్ ట్రై అండ్ సీ దట్ దేర్ చిల్డ్రన్ గెట్ ఎడ్యుకేటెడ్ ఆ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళ ఊరు బాగైపోతుంది వాళ్ళ దేశం బాగైపోతుంది నో కంట్రీ కెన్ గెట్ టు డెవలప్డ్ కంట్రీ దర్ ఇస్ నో ఎడ్యుకేషన్స్ పీపుల్ అది మనం ఎంత చేయగలిగితే ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీ నాన్నగారు లెజెండరీ రామానాయుడు గారు ఈ సందర్భంగా ఆయన కూడా తలుసుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ ఎందుకంటే అక్కడ మెయిన్ విత్తనం ఆయన కాబట్టి అక్కడి నుంచి మాడుకుంటే ఆయన మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఆయన పెడుతూ వెడుతూ మీకు చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్ All through the life, he will follow something and he will expect you to. Uh, that's the way he lived his life. Very disciplined man, very hard working man. Never afraid about failure. He faced a lot of failure in life. Yes. He will come back, stand up, and work hard. Never cheat anybody. If you have to pay somebody, finish that payment. Don't keep it pending, don't keep it waiting. సో అలా బేసిక్ థింగ్స్ పెట్టుకునేవారు అంటే నీకు ఆస్తి ఎంత ఉందో అప్పు ఎంత రోజు చూసుకో నీ అప్పు ఎక్కువైపోతుంటే తగ్గిచ్చేసేసుకో వెంటనే సింపుల్ థింగ్స్ కిండగార్డెన్ టైప్ ట్రైనింగ్ ఇచ్చేవారు ఇదో చాలా ఇది ఫర్గివ్ పీపుల్ చాలా మంది మన గురించి చాలా మాట్లాడతారు లెర్న్ హౌ టు ఫర్ పీపుల్ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ డోంట్ కీప్ అన్ ఎనిమీ ఇన్ లైఫ్ వాళ్ళు మనకి నెగిటివ్ చేసినా పర్వాలేదు బట్ డోంట్ కీప్ అన్ ఎనిమీ ఇన్ లైఫ్ పర ద లీవ్ ఇట్ ఆఫ్ వై యూ వాంట్ బర్డ్ అన్ విత్ దట్ సో అలాంటి సింపుల్ సింపుల్ థింగ్స్ ఏ వి ఫాలో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ బీ విత్ ద ఫ్యామిలీ వి మా నాన్న వాళ్ళు నేను కూడా వీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ టు డిన్నర్ ఆల్ టుగెదర్ ఎవ్రీ డే ఇవాళ్ళు కూడా మా అమ్మతోటే నేను భోంచేస్తాను లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ మై మదర్ మై వైఫ్ మై కిడ్స్ ఎవరో ఒకరిద్దరు బయటికి వెళ్ళి ఉండొచ్చు కానీ బట్ ఆల్వేస్ ద డైనింగ్ టేబుల్ ఇస్ ఫుల్ ద ఫ్యామిలీ ఈట్స్ టుగెదర్

నాకు అంటే ఇండైరెక్ట్గా కథల్లో జ జరిగిపోతుంది నువ్వు ఇలాజ ఇలా రూల్స్ రాస్తే ఇంటికి ఈ ఇంటికి మన ఇంటికి పది రూల్స్ అంటే తప్పు ఇఫ్ యూఆర్ లీడింగ్ దట్ బై ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్న రే ఫెయిల్యూర్ వచ్చినా భయపడకూడదని చెప్తే మనం పట్టించుకోము ఆయన ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేశాడు బాధపడిపో బాధ ఉంటుంది వెంటనే గో బ్యాక్ టు వర్క్ అలా మనం వెంటనే వెళ్ళగలగాలి Indu, where did we where did we feel correct ourselves and but just hug shake hand again it's over leave it off so i've seen him do it with different people very extreme cases also so once you start doing that then you see that that's how you have to live and it's bringing natural joy to you so if you're like that finished it's over అంటే చెప్తా ఉంటే అంటే జోక్ జోక్గా చెప్తాను జోకులుగా చెబుతూ ఉంటాం మొదలెట్టాడు మొదలెట్టాడు అంటారు పిల్లలు బట్ బట్ యు హెవ్ టు టెల్ ఇట్ లైక్ అదర్ స్టోరీస్ యూ హెవ్ టు యు హెవ్ టు షేర్ దీస్ ఎమోషన్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్ అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు అలానే సినిమాలన్నీ చూసేస్తే అందరు మంచి వాళ్ళు అయిపోయి ఉండాలి కదా ఇప్పటికీ అప్పుడు చెప్పి వింటే రోజు వచ్చిన వాట్సాప్ మెసేజ్లు అందరిని చదివేసేసి ఆ వాట్సాప్ మెసేజెస్ ప్రకారం బతికేస్తే దానికన్నా ఇంకా అసలు దేశం అంతా బాగుపడిపోయి ఉంటుంది కదా ఎవడు ఆడ చేసి చేస్తూనే ఉంటారు మనం అది కానీ సార్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ ఎ పేరెంట్గా నిజంగా చాలా కష్టం సార్ ఆ ఎమోషన్ని అంతా మనం పక్కన పెట్టి వాళ్ళతో ఫ్రెండ్లీగాను లేకపోతే స్ట్రైట్గా చెప్తే వాళ్ళకి ఎక్కదు మీరు చెప్పినట్టుగా అంటే బికాజ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ అమ్మా యూ షుడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ కష్టం సార్ ఆ వర్డ్ అసలు ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఓకే దెన్ దెర్ ఇస్ బికాస్ ద రిజల్ట్ ఈస్ నెవర్ ఇన్ యువర్ హ్యాండ్ హీ మైట్ బికమ్ మీ బాబో పాపో దే కెన్ బికమ్ బెటర్ దెన్ యూ బెటర్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్ లెస్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆర్ ఈక్వల్ టు వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్స్ మా నాన్న అంత గొప్ప మనిషి అవుతాడని వాళ్ళ నాన్న ఎప్పుడు అనుకోలేదు మేము ఇలా ఉంటామని మా ఫాదర్ ఎప్పుడు అనుకోలేదు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ దెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ యూ సీ లెటర్స్ ఎంజాయ్ ద పీపుల్ ఫర్ వాట్ దే ఆర్ इनको मनमेम रे चूड़ा पक्की आंटे वाला चाहे चलो फिनी दिल लास्ट इट इट नॉट रईट वै डू वाट कंपेरम विथ समथिंग एल्सम बी जस्ट अ पॉजिट पर्सन दट जस्ट लेट बी पॉजिट एव्रीबडी डे नाट एव्रीबडी क्यान बिकम नंबर वन एव्रीबडी क्यान बिकम समथिंग दिल बी वाट दे मै चिलड्र बोथ मै सन्ट स्टडी वेल స్టూ బికా దే బట్ దేనా లర్న్ అదర్ థింగ్స్ అభిరామ్ ఇస్ నౌ లర్నింగ్ అదర్ థింగ్స్ సో ఇప్పుడు ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ టూ మచ్ నా లాగానే ఉంటారు నా అంత పర్ఫెక్ట్గా ఉంటారు నా దెన్ యూ ల్యావ్ ట్రబుల్ దే ఆర్ లైక్ దే హ్యావ్ దాట్ అండ్ జస్ట్ అరౌండ్ దేర్ బార్డర్స్ యూట్ ఇఫ్ మీరేంటండి మీరు రామనాయుడు గారి లాగా లేరండి అంటే దెన్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ ఐఎమ్ సురేష్ బాబు ఈజ్ రామ దట్స్ ఆల్ ఎస్ సార్ నేను ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను నాన్నగారు లైట్ బాయ్ దగ్గర నుంచి ఇక్కడ క్లీన్ చేసే బాయ్ వరకు కూడా పేర్లు గుర్తుపెట్టి మీ అమ్మ బాగున్నావని సో అంత అటాచ్మెంట్ అంత ఎఫెక్షన్ చూపించారు బట్ రామానాయుడు గారు ఈజ్ ద ప్రాపర్ బిజినెస్ మెన్ సురేష్ బాబు సురేష్ బాబు గారు ఈజ్ అ ప్రాపర్ బిజినెస్ మెన్ ఆయన జనాలతో జనరల్గా ఎక్కువ మాట్లాడరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు దట్స్ అ పర్సెప్షన్ సీ దట్స్ అ పర్సెప్షన్ మై ఫాదర్ హాస్ డెఫినెట్లీ అ బెటర్ పిఆర్ యాక్టివిటీ దెన్ మీ

Uh, I don't have a habit of wishing people I don't have a habit and birthdays wish uh, you but it's it's a certain nature that's my nature but I really care for people. If there's somebody who's in trouble, yes. I really care. and I like to mentor people. so I want now that's why we did SP music now intentionally to mentor a lot of musicians. Okay. Now I'm going to start a small fund to just bring launch many more new directors. బికాస్ దట్స్ వాట్ ఇప్పుడు వాట్ సురేష్ ప్రొడక్షన్స్ ఏం చేసాం వాట్ ఈస్ మేము సినిమాలు తీసుకున్నాం మేము డబుల్ ఎగ్జాంపుల్ తెచ్చుకున్నాం ఫ్యాంటాస్టిక్ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ వీ హ్యావ్ టేక్ ద కంపెనీ హ్యాస్ గివెన్ బ్రేక్ టు సో మెనీ యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అది నేను ఇప్పుడు మల్టిప్లై చేయగలిగితే ఐవన్ మోర్ హ్యాపీయర్ వాళ్ళల్లో చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు ఐ వాంట్ మోర్ దిజ మోర్ ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు నాకు దెన్ ఐల్ డూ ఇట్ మధ్యలో స్లాక్ అయిపోతాం బట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ బికాస్ యూల్ హ్యావ్ సమ్ పర్సనల్ ఇష్యూస్ యూ విల్ స్లాక్ నౌ వి ఆర్ స్పెసిఫిక్లీ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ మోర్ మెంటర్ ప్రొడ్యూసర్స్ ఐ విల్ మెంటర్ సమ్ బాయ్స్ మేక్ దెమ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ విల్ పార్ట్నర్ విత్ దెమ్ అండ్ మేక్ మూవీస్ ఐ విల్ గెట్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ మెంటర్ దెమ్ పార్ట్నర్ విత్ దెమ్ అండ్ మేక్ మూవీస్ విత్ దెమ్ టుగెదర్ ఫర్ దేర్ గుడ్ అండ్ మై గుడ్ అండ్ ఫర్ ద ఇండస్ట్రీస్ గుడ్ ఐ వాంట్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ చాలా మంది ఉండుంటారు ఐ వాంట్ స్మాల్ రికార్డింగ్ స్టూడియోస్ ఇన్ తిరుపతి ఇన్ వైజాగ్ ఇన్ గుంటూరు ఆఫ్ ఏరియాస్ దే కమ్ ఆపర్చునిటీ ప్లే మ్యూజిక్ షూట్ వీడియోస్ అండ్ డూ దట్ అంటే ఈ పాండమిక్ వల్ల ఎక్కువ చేయలేకపోయాను బట్ ఆల్ దిస్ ఇస్ ద డ్రాయింగ్ బోర్డ్ అందరం కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళ స్తోమత కొద్దీ అందరూ నేర్చుకున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమి తెలుసుకున్నారంటే ఏం చెప్తారు అంటే సి ఇది దట్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కెన్ టు యువర్ లైఫ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అసలు ఇలా ఒకటి వస్తుందని కూడా మనం ఊహించలేదు వచ్చేసింది అండ్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ దట్ మనం రోజు పాకులాడేది ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ హ్యావింగ్ గుడ్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ so that is something that you learned. and then the quiet of living alone was also, i really enjoyed it. I, I, re I it was not that I, I definitely miss meeting people, but it was so calm, so relaxing. it was quite good. but the sadness that when such a pandemic comes, and how are we going to help them? can the governments help? can the society help? అంటే ఆఫ్టర్ ద పాండమిక్ ఇస్ ఓవర్ ఇంకా అయిపోలేదు అది వీ డోంట్ నో హౌ మనీ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎఫెక్ట్ ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ ఎంతమంది ఎలా వస్తారు అనేది ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్ ఐ వాస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద పాండమిక్ మా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ స్ట్రిక్ట్ నాట్ రియల్లీ నేను అసలు అనుకుంటారు అంత స్ట్రిక్ట్ ఏం కాదు అలా అంతే నా చాలా ఐ వాస్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ డోంట్ కమ్ టు ద ప్లే గో హియర్ అండ్ దేర్

వెంకటేష్ బాబు గారు రీసెంట్గా చాలా డివోషనల్గా టర్న్ అయ్యారు సార్ అది స్పిరిచువల్ డివోషనల్ స్పిరిచువల్ యా ట్రూ ట్రూ ఎగ్జాక్ట్లీ దట్ మేబీ దట్స్ రైట్ వర్డ్ ఐ థింక్ సో సార్ మీరు మీకుందా స్పిరిచువాలిటీ మీ ఉద్దేశ ప్రకారం కొంచెం ఉంది తను తనకున్నంత డీప్ అండర్స్టాండింగ్ లేదు బట్ ఐమ్ ఆన్ ద బార్డర్స్ తను హీస్ బీన్ రియల్లీ స్టడింగ్ అండ్ రీడింగ్ అబౌట్ ఇట్ ఫర్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ హర్షిడ్ మాస్టర్ సో హీ ఈస్ బీన్ ఆన్ ద పాత్ ఫర్ అ లాంగర్ టైమ్ దెన్ మీ ఫర్ మీ ఐ నో ఐ మిన్ ద బార్డర్స్ ఐ నో సమ్వేర్ వాట్ ఇట్ ఈస్ బట్ హెడ్డింగ్ దట్ సైడ్ ఓన్లీ హెడింగ్ టువర్డ్స్ దట్ సైడ్ ఓన్లీ ఓకే బికాస్ ఫైనట్స్ వాల్ ఇస్ లైఫ్ వాట్ ఈస్ దేర్ అంటే వెన్ వీ లీవ్ ద వర్ల్డ్ యూ షుడ్ నాట్ హ్యావ్ నేను ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు యూ టేక్ పీపుల్ లైక్ యాపిల్ See, he, what did he say? He did so much, mm. but when he got sick, he knew all this was waste. And video a potato. That's what. Uh, so, uh, suddenly, his uh, name is not coming uh, out uh, this thing. You know it so well. Uh, so, you'll, you'll realize from the most successful people's lives that there is, if you're not able to die a peaceful, happy man, and if you still want to do something, if you want to do something, వీడియోలో కూడా అదే చెప్పారు నానే మనిషి ఒక్కళ్ళు కూడా నా పక్కన లేరు ఐ వాజ్ ఈ మూవీకి వచ్చేటప్పటికి ఆయన వెట్రమారన్ గారు ఒక బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యి రాశారని అన్నారు సో ఈ మూవీ మీరు అనుకున్నప్పుడు ఒకసారి ఆ బుక్ చదువుదామని కానీ లేదా చదివిన సందర్భం కానీ అందులో మార్పులు చేపట్లేదు అంటే దట్ బుక్ వాజ్ ఇన్ తమిళ్ వీ ఆల్సో గట్ ద ఇంగ్లీష్ కాపీ ఐ థింక్ అండ్ ఆర్ టీమ్ రెడ్ ఇట్ ది వెంట్ త్రూ ఇట్ అండ్ దెన్ మాకు ఎక్కడ ప్లేస్ చేయాలనేది డిస్కషన్ వచ్చింది ఇది ఈజీగా రెగ్యులర్ తెలుగు సినిమా లుక్ చేసేయగలం అది కాదు ఇలానే ఉండాలి అనేది ఫీలింగ్ తోటి ఆంధ్రాలో ఎక్కడ ప్లేస్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది సో దెన్ వీ వెడ్ ద డిస్కషన్ వాస్ బిట్వీన్ చిత్తూరు అండ్ అనంతపూర్ సో ఆ ఏరియాస్లో పెట్టుకొని అనంతపూర్ బేస్లో చేసుకొని అంత రాయలసీమ యాస బాష్తో పెట్టుకొని వీ డన్ ఇట్ లైక్ దట్ అక్కడే అంటే ఇలాంటి అట్రాసిటీస్ అక్కడ జరిగినాయి ఎక్కడ జరిగినాయి అని కాదు అది ఆల్ ఓవర్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ టు వన్ లొకాలిటీ ఆర్ వన్ ఏరియా ఇట్స్ టు ద హోల్ కంట్రీ సో అండ్ ఇట్ బ్రాడ్ మాకు కావాల్సిన లొకేషన్స్ దగ్గర ఉంటాయని వీ డిడ్ దట్ దేర్ బట్ సీ ఆ రానెస్ అక్కడే ఉంది ఈస్ట్ గోదావరి బెస్ట్ అటు వెళ్ళిపోయి ఉనికి బాగా గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ అయిపోతుంది అని వీ ది సీరీ ఓకే కానీ సార్ నిన్న డైరెక్టర్ గారు అంటూ ఉన్నారు షూటింగ్ స్పాట్కి మీరు వెళ్ళడం జరిగిందా సార్ ఎస్పెషల్లీ కొన్ని క్రిటికల్ వాటికి నైట్ మిడ్ నైట్ వన్ థర్టీకి కూడా మేము షూట్ చేసిన సందర్భం ఉంది వెంకటేష్ గారు ఈ టైముకా అంత పైకి ఎక్కాలా లేకపోతే ఈ మురికి నీళ్ళలో దూకాల ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ వేయలేదండి ఇదా ఓకే స్టార్ట్ అనేసారండి అని సో మీరు చూసినప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అందరికీ రావు అవకాశం అందరికీ రాదు అలాంటి ఒక గ్రేట్ క్యారెక్టర్ వెంకటేష్ బాబు గారికి వచ్చింది సో ఆ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అయ్యారో అంత ఇదిగా హార్డ్ హార్డ్ అంటే కొన్ని చాలా ఈజీ కనపడతాయి ఆ సినిమా బిగినింగ్ లో వాళ్ళు వాటర్లో నడిచి వెళ్తూ ఉంటారు అంత ఈజీ కాదు మొత్తం మురికి నీళ్ళు అట్టి కదా మురికి నీళ్ళు అండ్ ఇట్స్ నాట్ ఈజీ అక్కడ ఏం వస్తాయో జలగలు ఉంటాయో పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో ఎంత మనం ప్రో ఎళ్ళి ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేసినా కూడా ర్యాంపులు గింపులు కట్టినా కూడా వెరీ వెరీ డిఫికల్ట్ ఏదో కొండ మీద ఒక షార్ట్ ఉంటుంది అది మన సినిమాలో చూస్తే కొండ మీద షార్ట్ ఆ కొండ ఎక్కాలంటే గంటన్నర రెండు గంటలు పట్టేది సి దట్ ఫిజికాలిటీ దే త్రూ అండ్ ఆ మట్టిలో చేయటం సి ఇప్పుడు ప్రతి సినిమాకి కష్టాలు దే ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ ప్రోడక్ట్ యూ నీడ్ టు వర్క్ హార్డ్ బట్ ఫిఫ్టీ ఎయిట్ డేస్ నాన్ స్టాప్ చేశారు రియలీ హార్డ్ ది వర్క్ నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని బట్ ఆల్ ఫిఫ్టీ ఎయిట్ డేస్ స్టాప్ చేసి పక్క ఊర్లో ఏదో కోవిడ్ వచ్చిందని పారిపోయి వచ్చేసాం లేకపోతే అసలు ఆ గడ్డం పట్టంత అప్పుడే అయిపోయేది సరే పక్క రెండు ఇద్దరికి కోవిడ్ వచ్చిందంట సార్ ఆ ఊర్లో పాజిటివ్ అంట సార్ అన్నారు భోంచేస్తున్నారు భోజనాలు చేతులు కడుక్కొని మొత్తం ప్యాకప్ అని పరిగెత్తుకొని వచ్చేసారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆరు నెలలు ఖాళీగా అంత తిరిగాం సార్ మా పక్కింటి కోవిడ్ వచ్చింది సార్ మా నెత్తి మీద అడుగు కోవిడ్ వచ్చింది సార్ ఇటు వచ్చింది నేను మనం అక్కడ ఆ బ్యాలెన్స్ మూడు నాలుగు రోజులు అక్కడ చేసిన అంత భయం సి హౌ లైఫ్ చేంజెస్ సో క్విక్లీ సేమ్ పీపుల్ భయపడి పారిపోయిన వచ్చిన వాళ్ళు యూనిట్ అంతా ఇక్కడ వచ్చినాక పక్క ఉంది మన ఇంట్లో ఉంది మన ఇంట్లో గదిలో మా అమ్మకి వచ్చిందా అట్లయిపోయా సో దిస్ కోవిడ్ ఇస్ టూ మచ్ ప్లస్ షూటింగ్ కోవిడ్లో చేసేటప్పుడు అసలు భయపడిపోయేవాడిని అంటే ఎవరికైనా వస్తుందేమో మచ్ ఆఫ్ అతి అతిగా అతి అంటే ఇప్పుడు యూ డోంట్ నో ఎందుకు వస్తుంది వస్తే అప్పుడు పుకార్లు ఉండే ఏదో పాప బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో పాడుతత్తిగా ప్రోగ్రామ్కి వెళ్ళారు వెళ్ళాను అల్లే అయింది అట్లాంటివి అనేవాళ్ళు అంటే యుల్ బీ థింకింగ్ మనం ఇది అవసరం ఇప్పుడు ఇప్పుడు నేను ఈ నెల షూటింగ్ పెట్టకపోతే ఏంటి ప్రాబ్లము పెట్టకపోతే ఆ వంద మంది పని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది

These are things that they should discuss amongst themselves and sort these things out. And they, it's very unfortunate, it's not just the film industry. society, a club, people's clamoring for posts is just becoming too much. Everywhere, I'm just seeing it, I, I have different places. There are very few dignified places where there is no clamor for posts. In Hyderabad Round Roundtable, we have a very clear system. Every year there's a president secretary. We have a very nice way of moving. అలా అన్ని టేబుల్స్లో అలా ఉండదు మా టేబుల్లో అలా మేము సెట్ చేసుకున్నాం సో ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ మెకానిజం గివ్ ఎవ్రీబడీ అన్ ఆపర్చునిటీ జస్ట్ కీప్ గోయింగ్ అండ్ అండ్ కీప్ సమ్ కరెక్ట్ మెజర్స్ అదేదో అంటే వాట్ ఈస్ ఇట్ అసలు దానికి అంత గాడలు చేయటం యాక్చువల్లీ నరక్ మూవీ ఇప్పుడు ఓటీటీకి మీరు సెల్ చేసేయడం వల్ల చాలామంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది చాలా మంది చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా థియేటర్స్ వాళ్ళు ఓనర్స్ దేవీ వెరీ డిసప్పాయింటెడ్ అంటే మేమేదో ఓటీటీకి వెళ్ళిపోతామని సి మై లవ్ ఆఫ్ వాచింగ్ సినిమా ఇస్ ఫస్ట్ ఇన్ సినిమా థియేటర్ అంటే ఐ గ్రూ అప్ లైక్ దట్ సినిమా థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షోలు చూడటం దట్ హై బట్ నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ థింగ్స్ చేంజ్ ఇప్పుడు మనం ఇంతకుముందు మార్నింగ్ షోలుకి వెళ్ళి చూసేవాళ్ళం తర్వాత మల్టీప్లెక్స్కి వెళ్ళటం మొదలు పెట్టాం సేమ్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నాన్ ఏసీ థియేటర్లో చూడలేము ఆ జనాల మధ్య చూడలేము మల్టీప్లెక్స్కి వెళ్తారు వీ ఆల్సో స్టార్టెడ్ గెటింగ్ యూస్ టు మోర్ అండ్ మోర్ కంఫర్ట్స్ మన ఇంటి దగ్గర ఉండే మల్టీప్లెక్స్కి వెళ్దాం మరి అంత దూరం ఎవడెళ్ళగలవు బికాస్ ద ఎక్స్పీరియన్సెస్ ఆర్ గెట్టింగ్ నాట్ సో ఎక్సైటింగ్ నేను ఫస్ట్ డేలో నేను సంధ్యాకి శాంతికి వెళ్ళే రోజుల్లో ట్వంటీ ఫైవ్ థర్టీ లో వెళ్ళిపోయాడు నేను జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడు వెళ్ళాలంటే గంట గంట నర్బట్టేస్తుంది సో వై షుడ్ ఐ టేక్ దట్ ఎఫర్ట్ అండ్ గో దేర్ వై షుడ్ ఐ గో లైక్ దట్ ఎవ్రీ వన్ ఇస్ చేంజింగ్ దేర్ హ్యాబిట్స్ ఇది థియేటర్ వాళ్ళకి ఇబ్బంది కానీ విచ్ ఇస్ సంథింగ్ దట్ లాట్ ఆఫ్ హస్ లవ్ బట్ ఇట్ ఈస్ అన్ అదర్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ కమ్ సో వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ ప్లాట్ఫామ్ వీ కెన్ నాట్ ఫైట్ ఎనీ మోర్ సి ఐ వాజ్ అ లబారటరీ ఓనర్ అండ్ అట్ దట్ టైం ఇది As a digital ragordu, lab film. nizanga film is better than digital. There's no doubt about it. The whatever you get out of a film, image that you'll get out of shooting on a film is far superior to what you get of any digital even today. Yes. But still the world went for convenience and moved on. Kodak tried to fight it. So we have to take a call that both are going to exist. Cinema theatre will stay, according to me. They're not going to go. బట్ దేల్ బీ అ కరెక్టెడ్ మేనర్ ఇన్ విచ్ విల్ బి దేర్ ఇప్పుడు మాకు నిజంగా ఇప్పుడు మామూలుగా నారప్ రిలీజ్ అయితే వేరే మూడ్లో ఉండేవాళ్ళం ఇప్పుడు వేరే మూడ్లు చూడాల్సి వస్తుంది ఏంటి అప్పుడు టికెట్లు హౌస్ఫుల్ అయినాయి హౌస్ఫుల్ అవ్వలేదు ఎవరు మనం ఫోన్ చేసి ఇప్పుడు ఎవరు కావాలంటే ఎప్పుడు కావాలంటే ఏదైనా చూసుకోవచ్చు చూసుకుంటే రాత్రి పన్నెండింటికేస్తాడో ఎప్పుడు వేస్తారు వేసేస్తారు చూసేస్తారు రేపు చూసుకోవచ్చు వెళ్ళండి చూసుకో నేను అడిగి ఏంటండి ట్యూస్డే చేశారు అసలు ఎప్పుడు మేము సినిమాలు ఎప్పుడు చేస్తే ఫ్రైడేనో థర్స్డే చేస్తాం కానీ ఎప్పుడు అంటే వాళ్ళ లెక్కలేదో వాళ్ళు చేసుకున్నారు ఇఫ్ దిల్ కరెక్ట్ ఇఫ్ దే దివ్ టు హెచ్ చేయించ్ అండ్ అడ్వాంటేజెస్ ఇస్ గోయింగ్ టు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఓకే ద ఫిల్మ్ ఇస్ రిలీజ్ ఇన్ టూ ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఏదో ఫిజీలోనో లేకపోతే సౌత్ ఆఫ్రికాలోనో కూడా చూసేస్తారు సినిమా సో మోర్ ఆఫ్ మా మొరీషస్లో ప్రతి ఊర్లో ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటారు సో దట్స్ అన్ అడ్వాంటేజ్ సో ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్ మంత్స్ అండ్ ఒక ఇయర్ ఇయర్ అండ్ హాఫ్ దెల్ బీ లాట్ ఆఫ్ పుల్ అండ్ పుష్ బిట్వీన్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నాట్ రైట్ ఆల్ ద ప్యూరెస్ట్ వాంట్ సినిమా టు బీ ఓన్లీ ఇన్ సినిమా థియేటర్స్ అండ్ మచ్ లేటర్ ఇన్ టు ఓటీటీ అది నిజంగా ఫేర్ సినిమా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే దానికి తగిన డబ్బు వస్తుంది బాగా వస్తే చాలా వస్తుంది పోతే పోతుంది ఓటీటీలో ఏంటంటే ఒక మినిమం లాగా తయారైపోతుంది వాళ్ళు ఏదో కొనేసేసుకుంటారు ఏదో డబ్బులు వచ్చేస్తాయి సో దట్స్ ఇట్స్ ఇట్స్ నాట్ ఇది ఇవాళ ఎండ్ అయ్యే డిస్కషన్ కాదు ఇది ఇట్ విల్ గో ఆన్ ఫర్ మొబైల్ అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ బొబ్బిలి రాజా దగ్గర నుంచి యాజాన్ టుడే వరకు కనుక మీరు చూసినట్టయితే మీ జర్నీలో ఎన్నో మార్పులు చూశారు సో ఇది కూడా వన్ ఆఫ్ ది చేంజ్ చేంజ్ నాట్ పర్మనెంట్ అని అంటారు కాబట్టి సో ఇది కూడా ఒక మార్పు అనుకోవచ్చు మేము నేను సినిమాలకు వచ్చినప్పుడు ఒకే డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాని అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తాడు తర్వాత జిల్లా జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు తర్వాత ఫిల్మ్ చిన్న ప్రింట్లతో చేసేవాళ్ళం చాలా ప్రింట్లతో చేసేవాళ్ళం డిజిటల్లో చేస్తున్నాం వరల్డ్ అంతా చేస్తున్నాం శాటిలైట్ వచ్చేసింది హిందీ డబ్బింగ్లు వచ్చేసినాయి మల్టిపుల్ డబ్బింగ్లు వచ్చేసినాయి సో యు ద ప్రోడక్ట్ ఇస్ బీన్ బ్రోకన్ అప్ ఇన్ టు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కొన్ని బాగుంటాయి కొన్ని తగ్గిపోతాయి కొన్ని పెరుగుతాయి అండ్ ఇఫ్ ద ఇప్పుడు మ్యూజిక్ ఉండింది చాలా సక్సెస్ఫుల్గా ఉండేది మధ్యలో పడిపోయింది అగైన్ మ్యూజిక్ ఈస్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ఆ పైరసీ వచ్చినప్పుడు బాగా తగ్గిపోయింది నౌ లాట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎస్ కమ్ ఆల్ ద డిజిటల్ ఫార్మాట్స్ ఆఫ్ కమ్ అగైన్ ఇట్స్ బికమ్ వెరీ వాయబల్ బిజినెస్ సో ఇట్ విల్ చేంజ్ సో మనం కాంటెంట్ బాగా తీయాల తీయాలూపెట్ ఎగ్జిబిటర్ ఏంటి హీస్ హీ హాజ్ అ ప్లేస్ వరీ షోయింగ్ దిస్ ఫిలం దట్ హ్యాస్ టు బి అన్ ఎక్సైటింగ్ ప్లేస్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ సింపుల్ ఒక కొత్త రైటర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కానీ ఒక మంచి స్టఫ్ తో స్టఫ్ తోటి మీ దగ్గరికి ఒక తోటి మీ దగ్గరికి రావాలి అని అంటే అంటే రోజు వెయిట్ చేస్తున్నానమ్మా రోజు పొద్దున ఎవడైనా మంచి కథ అంటే ఏదో పిచ్చి కథలు కాదు మంచి కథ తీసుకొస్తే మై లైఫ్ ఇస్ మేడ్ ఇఫ్ నాకు ఏమైనా కోరిక ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు అదే కోరిక నేను దేవుడు దండం పెట్టుకుంటే ఎవరైనా వాళ్ళ ఆఫీస్కి వచ్చి మంచి కథ చెప్తే దానికన్నా ఇంక అడ్వాంటేజ్ ఏంటి ఆ తలుపు తెరుచుకుని వాడు ఎవడో ప్రేమించుకున్నారో కలిసి లేదు అలాంటి కది చెప్పి అన్నా పెళ్ళంటే కది చెప్తే నా లైఫ్ ఇస్ మేడ్ కదా సీ వీర్ లుకింగ్ ఫర్ ఇట్ కానీ ద పీపుల్ హూ కమ్ హ్యావ్ టు రియలైజ్ వాట్ దే ఆర్ బ్రింగింగ్ సో దానికి ఒక సాలిడ్ ఫార్మాట్ ఐ టోల్ కెన్ యూ రైట్ అ లాగ్ లైన్ ఆఫ్ యువర్ స్టోరీ నీ కథ ఏంటి ఒక టూ త్రీ లైన్స్లో నువ్వు కథ రాయగలవా నువ్వు కథగా చెప్పగలవా ఎందుకంటే మనం ఇప్పుడు నారప్ప ఉంది వాడు అమెజాన్ వాడు రాస్తాడుగా ఒక నాలుగైదు లైన్స్లో మొత్తం కథ అర్థమైపోతుంది కదా ఓటీటీలో అందరి చూస్తున్నాగా

డే జస్ట్ వెయిటింగ్ ప్రేయింగ్ అబ్బా ఒక కథ ఎవడైనా వచ్చి చెప్తే మంచిగా చెప్తే నేను నారపెంతు తీసుకుంటాను నేనే వేరే సొంత సినిమా సొంతకు తీసుకునేవాడిని కదా ఐ లవ్ టు మేక్ అ స్ట్రైట్ స్టోరీ అంటే మిమ్మల్ని కలవడానికి చాలా ఈజీ అమ్మా సార్ మై ఈమెయిల్ ఓపెన్ ఎవ్రీబడీ కెన్ మెయిల్ టు మీ దాట్ ఎ టైమ్ డోంట్ మేక్ ఇట్ స్టూడియోకి వస్తారు చెప్తారు అంటే భాష రాకుండా చాలా అంటే ఇరిటేటింగ్ ఏమీ తెలియకుండా వచ్చి నాకు అది ఉందండి అయ్యేనండి సార్ అంటే అప్పుడే మండుతూ ఉంటుంది బట్ పీపుల్ హూ నో దట్ దే హ్యావ్ అ ప్రాపర్ స్టోరీ ది నో హౌ టు కమ్ అండ్ టెల్ మీ ద స్టోరీ జనరల్గా మీ ఆరోగ్యం కోసం మీ రుటీన్ ఎలా చేస్తూ ఉంటారు సార్ అంటే ఒక ఈటింగ్ ఒకటి బ్యాడ్ హ్యాబిట్ మిగతా అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఐ ఈట్ లాట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ స్మోక్ ఐ ఐ హ్యావ్ నో వైసెస్

నాకు అర్థమైంది నిన్న మొన్న మీ బిజీ చూసి నాకు యూ సో మచ్

Please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.